లేట్ గా జాయిన్ అయితే ఏం లాభం? ముందుగా అలా జాయిన్ అవ్వాలి టైం. ఫీజు ఫీజు కట్టాలి. రేపు రేపు కట్టేసేస్తే ఇంకా పెండింగ్ పెట్టాలి. అందరికి రేపు క్లియర్ చేసేసేయాలి. నేను పెట్టుకో నేను పెట్టుకోని ఉండలేను అమౌంట్ అంతా. ఉదయం క్లాసులలో మనము యాంటీబయాటిక్స్ గురించి చెప్పుకున్నాం. యాంటీబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు అనే పదార్థాల గురించి చెప్పుకోవడము జరిగింది. ఇప్పుడు ఫైటో ఈస్ట్రోజన్లు, ఫైటో ఈస్ట్రోజన్లు వాటి గురించి మనము తెలుసుకుందాం. ఈస్ట్రోజన్ అంటే వెంటనే మనకు తెలుసు ఒక హార్మోన్ అని. సాధారణంగా స్త్రీలలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్. ఒక్కొక్కసారి పురుషుల్లో కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అప్పుడు ఇతరత్ర లక్షణాలు ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ ఈస్ట్రోజన్ను పోలినటువంటి హార్మోన్ మొక్కల్లో తయారవుతుంది. కాబట్టి మొక్కల్లో తయారవుతుంది కాబట్టి వాటినే ఫైటో ఈస్ట్రోజన్లు అంటారు. ఫైటో అంటే మొక్క అని మనకు తెలుసు. కాబట్టి జంతువులలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్లను పోలి ఉంటాయి ఈ ఫైటో ఈస్ట్రోజన్లు అనేటువంటి. ఇవి కూడా ఆరోగ్యానికి సహకరిస్తాయి. మానవుని యొక్క ఆరోగ్యానికి, లైంగిక లక్షణాలకు సంబంధించి ఈ ఫైటో ఈస్ట్రోజన్లు అనేటివి కూడా ఉపయోగపడ్డాయి. మరి ఫైటో ఈస్ట్రోజన్లు అంటే మీకు ఇక్కడ ఏ కష్టం అంటూ ఏమి ఉండదు. అలా చదువుకుంటూ పోవడమే. ఈ సెకండరీ మెటాబోలైట్స్ అనేటువంటి పదార్థాలు ఇవి నాలెడ్జ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి అలా మనం చెప్పుకుంటూ పోవడం. మొక్కల్లో సహజంగా లభించే పదార్థాలు. ఫైటో అంటే గ్రీకు పదము మొక్క. దాని నుండి లభించేటువంటి ఈస్ట్రోజన్లు మొక్కల్లో వస్తే అవి ఫైటో ఈస్ట్రోజన్లు అంటారు. ఈ ఫైటో ఈస్ట్రోజన్లు ఉదాహరణగా సోయాబీన్స్, అంటే ఎక్కువగా ఫైటో ఈస్ట్రోజన్లు ఉండేటువంటి పదార్థాలు సోయాబీన్. తర్వాత ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోన్. స్త్రీ పురుషుల ఇద్దరిలో కూడా వివిధ రకాల విధులను క్రమబద్ధీకరిస్తుంది అనమాట ఈ హార్మోన్. ఫైటో ఈస్ట్రోజన్లు మొక్కల్లో తయారైనప్పటికీ ఇవి జంతువుల్లో ఉండే ఈస్ట్రోజన్లు లాగానే పనిచేస్తాయి. వాటి విధి మాత్రము జంతువుల్లో ఉండే ఈస్ట్రోజన్ల లాగానే ఇవి పనిచేస్తాయి. ఆహారం ద్వారా మనం వీటిని తీసుకుంటే ఆ ఈస్ట్రోజన్లు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి అప్పుడు నిజమైన ఈస్ట్రోజన్ల వల్లే ఈ ఫైటో ఈస్ట్రోజన్లు కూడా పనిచేస్తాయి. తర్వాత ఈస్ట్రోజన్ లాంటి లక్షణాలు కలిగి ఉన్న ఫైటో న్యూట్రియెంట్ కోసం సభ్యంలో ఈ రెండు తరగతులను వీటిలో గుర్తించాలి. అవి ఏంటి అంటే ఐసోఫ్లేవరాయిడ్లు మరియు లిగ్నాన్లు. ఐసోఫ్లేవరాయిడ్లు మరియు లిగ్నాన్లు ఇవి మన జీర్ణాశయంలో ఉంటే సూక్ష్మజీవుల వల్ల మరియు ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాలు ఈస్ట్రోజన్ల లాంటి చర్య ఉన్న పదార్థాలుగా మారుస్తాయి. సూక్ష్మజీవుల వల్ల మరియు ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాల కూడా మన శరీరంలో ఉంటాయి. ఈస్ట్రోజన్ లాంటి చర్య ఉన్న పదార్థాలుగా ఈ పోషకాలను
మార్చి వేస్తాయి అన్నమాట. ఇవి మన శరీరంలో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా. మనం అనుకుంటాం ఎంతసేపు బ్యాక్టీరియా చెడ్డది చెడ్డది అని, ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాలు కూడా మనకు ఉన్నాయి అన్నమాట. అవి ఈ పని చేస్తాయి. ఏమైనా ఆహార పదార్థాలు అంటే వాటిని ఈస్ట్రోజన్లు లాగా పనిచేసేటువంటి పదార్థాలుగా ఈ సూక్ష్మ జీవులు మార్చేస్తాయి అన్నమాట. కాబట్టి మన జీర్ణాశయంలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటుంది. యాంటీబయాటిక్స్ అందుకే ఎక్కువగా వాడకూడదు. మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది, మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది అన్నమాట. కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకోవాలి. అదే ఇచ్చాడు తర్వాత పాయింట్. దురదృష్టవశాత్తు స్త్రీలు ఉపయోగించే చాలా ఔషధాలు, చాలా మెడిసిన్స్ ఈ సూక్ష్మ జీవనాశకాలు ద్వారా చంపివేయబడ్డాయి. యాంటీబయాటిక్స్ ను మనం ఎక్కువగా వాడితే ఈ మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మెడిసిన్స్ ను వాడేటప్పుడు. తర్వాత మరి ఏ ఆహార పదార్థాలలో ఈ ఈస్ట్రోజన్లు ఫైటో ఈస్ట్రోజన్లు స్థాయి అయితే దాని గురించి మనము చూద్దాం. నట్స్, నట్స్ అంటే ఇవి బాదం పప్పులు, జీడిపప్పులు, గింజలు అన్నమాట అన్ని. ఓకే, వాటిని నట్స్ అంటారు. తర్వాత నూనె గింజలు, మనకు నూనెలను ఇచ్చేటువంటి అన్ని గింజలలో కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి. సోయా బీన్స్, గింజ ధాన్యాలు, ఇంతకు ముందే చెప్పుకున్నాం అన్ని రకాల గింజలలో ఇవి ఉంటాయి. రొట్టెలు, చపాతీలు, మరియు లెగ్యూమ్ మొక్కలు అంటే లెగ్యూమ్ వేసి కందులు, మినుములు, పెసలు, ఇవన్నీ కూడా లెగ్యూమ్ మొక్కలు అన్నమాట. ఈ లెగ్యూమ్ మొక్కల్లో గింజలలో ఇవి ఉంటాయి. అంతేకాకుండా మాంసం ఉత్పత్తులు, మాంసంలో కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్లు అనేవి లభిస్తాయి అన్నమాట మాంసంలో. తర్వాత ప్రాసెస్ చేయబడినటువంటి కూరగాయలు, పండ్లు, కూరగాయలలో పండ్లలో కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్లు అనేవి మనకు పుష్కలంగా లభిస్తాయి. ఆల్కహాలిక్ మరియు ఆల్కహాల్ రహిత బీవరేజెస్ లో అత్యధికంగా ఉంటుంది. ఈ ఆల్కహాల్ సంబంధిత పదార్థాలలో కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి. ఆల్కహాల్ రహితమైనటువంటి పదార్థాలలో కూడా ఉంటుంది అని మనం ఇచ్చాడు. మరి ఈ ఫైటో ఈస్ట్రోజన్ల యొక్క శాతం ఎలా ఉంటుంది అంటే ఆహార పదార్థాలను బట్టి మారిపోతుంది అనమాట. వారి యొక్క పర్సంటేజ్ ఎందులో ఎక్కువగా ఉంటుంది, ఎందులో తక్కువగా ఉంటుంది అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ దట్ వీఆర్ యూజింగ్. ఫ్లాక్స్ విత్తనాలు, ఎస్ అవిసె గింజలు, ఈ మధ్య కరోనా సందర్భంగా కూడా అవిసె గింజలు అని చాలా వాడారు పదాన్ని. అవిసె గింజలు వాడితే మంచిది అని ఈ అవిసె గింజలలో ఫ్లాక్స్ విత్తనాలు. ఇతర నూనె గింజలలో ఫైటో ఈస్ట్రోజన్ శాతం అధికంగా ఉంటుంది. నూనె గింజలలో ఫైటో ఈస్ట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఐసోఫ్లేవిన్ శాతం సోయా బీన్స్ మరియు సోయా ఉత్పత్తులలో అధిక శాతంలో ఉంటుంది. తర్వాత నట్స్, నూనె గింజల్లో ఉన్న లిగ్నాన్ ఫైటో ఈస్ట్రోజన్ లో ఉన్న ధర్మవాదులు. ఈ నట్స్ లో, తర్వాత నూనె గింజలలో లిగ్నాన్ అనేటువంటిది ఫైటో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండేటువంటిది. తర్వాత మొక్కలలో అంటే గింజలు కాకుండా మొక్కలలో ఉండేటువంటి ఫైటో ఈస్ట్రోజన్లకు మనం ఉదాహరణను చూద్దాము. అంటే ముఖ్యంగా ఏంజలికా సైకెన్సిస్ అనేటువంటి మొక్క, సినిసిఫ్యూగా రెసిమోసా అనేటువంటి మొక్క. మీకు మెటీరియల్ ఇచ్చాను, దాన్ని చూడండి. ఫైటో ఈస్ట్రోజన్లు అని ఉంటుంది. ఇవన్నీ మీరు పైపాటు చేయడమే, ఇందులో ఇక్కడ అర్థం కాకపోవడం అంటూ ఏదీ లేదు. అన్నీ కూడా మనము డెప్తికి పెట్టుకోనేటువంటి ప్రశ్నలే ఇవన్నీ కూడా. ఫైటో కెమిస్ట్రీ ఫార్మకాలజీ, సినిసిఫ్యూగా రెసిమోసా అనేటువంటి మొక్క, బ్రోకోలీ అని అంటారు, బ్రోకోలీ, క్యారెట్లలో కూడా ఫైటో ఈస్ట్రోజన్లు బాగా ఉంటాయి. చెస్ట్ ట్రీ చెర్రీ,
చెర్రీపండు రెడ్ క్లోవర్ దీన్ని ట్రైపోలియం అంటారు. ఇవన్నీ కూడా కొత్త కొత్త మొక్కలు, మనకు బాగా తెలిసిన మొక్కలు ఒక మూడు ఉన్నాయి. ఏది? క్యారెట్, బ్రకోలి, ఆల్ఫాల్ఫా, అతి మధురం లికోరైస్, గ్లైసిరైజా గ్లాబ్రా అనేది కదా ఒక మొక్క, దాన్ని తెలుగులో అతి మధురం అంటారు. నోట్ చేసుకోవడం అవసరం అది అక్కడ మెటీరియల్ లో ఇవ్వలేదు. దాన్ని అతి మధురం అని పిలుస్తారు. ఎస్టి మధుకం అని కూడా పిలుస్తారు దాన్ని. ఎస్టి మధుకం. ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఈ మొక్కలలో, అంటే మొక్క దేహంలో, అంటే గింజలు పండు కాదు, ఆకులు కాండాలు అటువంటి మొక్కలలో ఈ ఫైటో ఈస్ట్రోజన్లు ఉండేటువంటి మొక్కలను ఇక్కడ మీకు ఉదాహరణగా ఇవ్వడము జరిగింది. మరి ఫైటో ఈస్ట్రోజన్ల వల్ల ఉపయోగాలను గమనిస్తే, స్త్రీలలో 40 సంవత్సరాల చివరిలో ప్రత్యుత్పత్తిలో ఏక ఋతుచక్రం అనేటువంటి ఒక దశ. ఈ దశలో అనేక అసౌకర్య లక్షణాలు, ఎర్రటి మచ్చలు, భావాలలో మార్పులు, సెక్స్ కోరికలు తగ్గడం కలుగుతాయి. అంటే ఈస్ట్రోజన్ అనేది ప్రధానంగా స్త్రీ హార్మోన్, కాబట్టి మెన్స్ట్రువల్ సైకిల్ అనేదంతా కూడా దీని చేతనే రెగ్యులేట్ చేయబడుతుంది. తర్వాత 40 సంవత్సరాలు చివరిలో అన్నాడు, అంటే కొంతమంది లేడీస్ లో 40 ఇయర్స్ దాటిపోయిన తర్వాత ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఉండదు, పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. దాన్ని ఏమంటారు? మెనోపాజ్ అంటారు. దాన్ని మెనోపాజ్, మేల్ మెనోపాజ్, ఫిమేల్ మెనోపాజ్ అని ఉంది. ఫిమేల్ మెనోపాజ్ అని అర్థమైందా? అంటే పీరియడ్స్ ఆగిపోతారు. దాని వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు, పీరియడ్స్ లో ఏం జరుగుతుంది, చెడ్డ రక్తం అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? అది ఒక రకంగా ఆరోగ్యకరం. రెగ్యులర్ గా పీరియడ్స్ అవ్వాలి, అవ్వకపోతే అది మంచిది కాదు, అనారోగ్య లక్షణం. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోవాల్సి ఉంటుంది. సో దాని అంతటినీ కూడా రెగ్యులేట్ చేస్తే, అంటే అటువంటి లోపాలు వచ్చాయి అంటే అర్థం ఏంటి? ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క లోపము ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఈస్ట్రోజన్ ఉండేటువంటి ఆహార పదార్థాలను మనం బాగా తీసుకోవాలి. అప్పుడు మన శరీరంలోకి ఈస్ట్రోజన్ ఉంటుంది, అన్ని కూడా క్రమబద్ధీకరించుకుంటుంది. వయస్సు అయ్యే కొద్ది ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం తగ్గిపోతుంది, దీనివల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. దాన్నే మెనోపాజ్ అని. అప్పుడు చూడండి, ఎర్రటి మచ్చలు, మన భావాలలో మార్పు, అంటే అసౌకర్యం, ప్రశాంతత ఉండదు. తర్వాత సెక్స్ డిజైర్స్, సెక్స్ కోరికలు తగ్గడం ఇటువంటివి దీని వల్ల కలుగుతాయి అని చెప్పడం జరిగింది. తర్వాత ఫైటో ఈస్ట్రోజన్లన్నవి స్త్రీలలో లిపిడ్ ప్రొఫైల్ ను అభివృద్ధి పరిచి గుండెపోటు రాకుండా చూసి ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా తగ్గిస్తాయి అని. చూడండి, ఫైటో ఈస్ట్రోజన్లు ఉండడం వల్ల ఈ సమస్యనే కాదు, గుండె సంబంధమైనటువంటి జబ్బులను కూడా తగ్గించేస్తాయి ఫైటో ఈస్ట్రోజన్. అసలు ముఖ్యంగా గుండె జబ్బులు స్త్రీలకు చాలా తక్కువగా ఉంటాయి. చాలా చాలా గుండె జబ్బులు మగవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, స్త్రీలలో తక్కువగా ఉంటాయి. గుండె సంబంధమైనటువంటి జబ్బులు, హార్ట్ అటాక్ ఎక్కువ మగవాళ్ళు తెచ్చుకుంటారు, ఆడవాళ్ళు తెచ్చుకోరు. ఎందుకు అంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉండడం వల్ల. లేడీస్ లో ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ ఉండడం వల్ల ఆ రిస్క్ అనేటువంటిది తగ్గించబడుతుంది. తర్వాత స్త్రీలలో వృద్ధాప్య దశలో ఎముకల అరుగుదలని కాపాడుతుంది. ఎస్, వయసు అయ్యే కొద్ది మోకాళ్ళు, జాయింట్స్ ఇవన్నీ కూడా అరిగిపోతాయి, అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దాన్నే రుమాటిక్ ఆర్థరైటిస్ అని పిలుస్తారు, రుమాటిక్ ఆర్థరైటిస్. అటువంటి సమస్యల నుండి కూడా ఈ ఈస్ట్రోజన్ అనేటువంటిది రక్షిస్తుంది. ఎలా అంటే, ఎముక అరిగిపోకుండా, ఎముకల డెన్సిటీ, ఎముకల సాంద్రత, అంటే దాని యొక్క బరువు తగ్గకుండా, ఎముక యొక్క బరువు తగ్గకుండా దాన్ని కాపాడే ఉంచుతుంది. చూడండి, స్త్రీల వృద్ధాప్య దశలో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గి ఎముకలు ఆస్టియోపోరోసిస్ కు గురి చేస్తాయి. అంటే వయసు ముసలితనం వచ్చే కొలది ఏమవుతుంది? ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతే ఏమవుతుంది? ఎముకలు ఆస్టియోపోరోసిస్,
ఎముకల్లో రంధ్రాలు పడతాయి, ఎముకలు అరిగిపోతాయి. అలాగా మన క్రోమాటిక్ హార్మోన్ స్మోకాళ్ళ నొప్పులు అనేటివి రావడం. ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా ఉంటే ఈ సమస్యలు తగ్గించబడతాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫైటో ఈస్ట్రోజన్ అనేటువంటి టాపిక్ కు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేటువంటి. మీరు కూడా అవగాహనను కలిగి ఉండాలి. మన ఆహారం పట్ల, మన అలవాట్ల పట్ల శ్రద్ధను కలిగి ఉంటే మనకు ఇప్పుడు తెలియదు, వయసులో ఉన్నాము కాబట్టి ఇప్పుడు తెలియదు, రేపు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది ఫైటో ఈస్ట్రోజన్. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే యాంటీ సీరమ్. యాంటీ సీరమ్ మనకు తెలుసు, మన రక్తంలో సీరమ్ ఉంటుంది కదా, యాంటీజెన్. ఏదైనా ఒక సూక్ష్మ జీవి ప్రవేశించింది అంటే ఆ సీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇలా ప్రతి జనకానికి యాంటీబాడీలు ఉత్పత్తి అయినటువంటి ఆ సీరంనే యాంటీ సీరం అంట. అంటే సింపుల్, యాంటీబాడీలు మనకు తెలుసు, యాంటీబాడీలకు ఇంకొక పేరు ఎవరు చెప్తారు? యాంటీబాడీస్ ఇంకొక పేరు ఇమ్యూనోగ్లాబ్యులిన్స్. వెరీ గుడ్, ఇమ్యూనోగ్లాబ్యులిన్స్, అర్థమైందా? కాబట్టి సీరంలో ఇమ్యూనోగ్లాబ్యులిన్లు ఉంటే ఆ సీరంను ఏమంటారు అంటే యాంటీ సీరం. అంటే యాంటీబాడీలను కలిగి ఉన్నటువంటి సీరంనే యాంటీ సీరం. ఈ యాంటీ సీరంను ఉపయోగించి కూడా అనేక రకాల వ్యాధులను మనం తగ్గించుకోవచ్చు, అనేక రకాల వ్యాధులను మనం నివారిస్తాం. అది మనకు ఇక్కడ చూద్దాం. జంతువులు లేదా మనుషుల రక్తంలో ప్రతిజనక పదార్థాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ప్రతిజనకం అంటే యాంటీజెన్ లోపలికి పోతే ఇమ్యూనోగ్లాబ్యులిన్లు ఏర్పడతాయి, అంటే యాంటీబాడీలు ఏర్పడతాయి. ఇమ్యూనోగ్లాబ్యులిన్ కలిగిన సీరంనే యాంటీ సీరం అని నేను చెప్పాను. యాంటీబాడీలు వల్ల ఇమ్యూనోగ్లాబ్యులిన్ ఉంటాయి. కాబట్టి యాంటీబాడీలను కలిగి ఉంటే ఆ సీరంను యాంటీ సీరం అని పిలుస్తారు. తర్వాత అఫ్కోర్స్ ప్రతిజనకానికి చాలా రెండు రకాల డెఫినేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ యాంటీ సీరం అనేది మోనోవాలెంట్ కావచ్చు, పాలీవాలెంట్ కావచ్చు. అంటే ఒక యాంటీజెన్, మోనోవాలెంట్ అంటే ఒక యాంటీజెన్ వల్ల వచ్చినటువంటి సీరం అయితే అది ఓకే మోనోవాలెంట్ అంట. అనేక యాంటీజెన్లు మన శరీరంలోకి ప్రవేశిస్తే అనేక యాంటీబాడీలు వస్తాయి, వీటిని పాలిక్లోనల్ యాంటీబాడీలు అంటారు. అనేక రకాల యాంటీబాడీలు వస్తాయి. ఒక పక్కన వైరస్, ఒక బ్యాక్టీరియా, ఒక పక్క శిలీంద్రము ప్రవేశించాయనుకోండి, మూడు రకాల సూక్ష్మ జీవులకు సంబంధించి మూడు రకాల యాంటీబాడీలు మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అప్పుడు వాటిని ఏమంటారు అంటే పాలీవేలెంట్, పాలిక్లోనల్, అదే క్లోనింగ్ అది వేరు అనమాట. పాలీవేలెంట్ యాంటీబాడీలు, పాలీవేలెంట్ సీరం అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చాడు మోనోవేలెంట్ ప్రతిజనకంలో ఒకే రకమైన ప్రతిజనకం. మోనో అంటే సింగిల్ కదా, కాబట్టి ఒక యాంటీజెన్ ప్రవేశిస్తే ఒకే రకమైన యాంటీబాడీ ఇమ్యూనోగ్లాబులిన్స్ వస్తాయి. ఎక్కువ యాంటీజెన్లు రకాలు ఉంటే పాలీ యాంటీబాడీలు, పాలీవేలెంట్ యాంటీబాడీలు అనేవి వచ్చేస్తాయి. మరి ఈ యాంటీ సీరంను ఉపయోగించి కొన్ని రకాల వ్యాధులను మనము ఎదుర్కోవచ్చు, అనేక రకాలైనటువంటి వ్యాధులను మనము నివారించవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఇచ్చాడు పాలీక్లోనల్ ప్రతిరక్షకాలు ఉంటాయి. చాలా వ్యాధులను పారద్రోలడానికి నిష్క్రియాత్మక వ్యాధి నిరోధక శక్తిని కల్పిస్తుంది. ఉదాహరణకు ఎబోలా అనే వ్యాధి నివారణకు, ఎబోలా అనేటువంటి వ్యాధి నివారణకు ఇంతకు ముందు వ్యాధి సోకి బ్రతికిన వ్యక్తి నుండి యాంటీ సీరం తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఎబోలా సోకింది, మరి యాంటీజెన్ వాడి శరీరంలో ఉంటుంది కదా, వాడి శరీరంలో యాంటీబాడీలు వచ్చింటాయి కదా, వాడి సీరం తీసుకుంటాం. వాడి సీరం తీసుకుంటే వాడి యాంటీబాడీలు కూడా తీసుకోవచ్చు. ఇంకొక ఎబోలా వ్యక్తికి మనం వీటిని
ఎక్కించవచ్చు ఆ వ్యాధి రాకుండా. అలాగా వ్యాధి నివారణలో వీటిని ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది, ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, యాంటీ సీరమ్లను ముఖ్యంగా వైరాలజీ ల్యాబొరేటరీలో వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు. కొన్ని వ్యాధులను గుర్తించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఈ వ్యాధులను గుర్తించాలంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ కూడా ఈ యాంటీ సీరమ్లను ఉపయోగిస్తారు. తర్వాత మానవునిలో యాంటీ సీరమ్ను ముఖ్యంగా విషానికి విరుగుడుగా, పాము విషానికి విరుగుడుగా ఉపయోగిస్తున్నారు. ఎస్, మన యాంటీ సీరమ్ను పాము కరిస్తే ఎస్ యాంటీ సీరమ్ను వాడచ్చు విరుగుడుగా, వెంటనే పాము విషాన్ని విరగొట్టేస్తుంది, పని చేయకుండా చేసేస్తుంది ఈ యాంటీ సీరమ్ అనేటువంటి. తర్వాత ప్రతిజనకంలో ఉండే ప్రతిరక్షకం వ్యాధికారక క్రిమికి లేదా ప్రతిజనకానికి అతుక్కుంటుంది. అంటే ఏం లేదు, మీకు జువాలజీలో తెలిసే ఉంటుంది, ఇమ్యూనాలజీలో యాంటీజెన్ యాంటీబాడీ అతుక్కోవడం, దాని ద్వారానే వ్యాధులను గుర్తించేది, బైండింగ్ అనమాట, యాంటీజెన్ యాంటీబాడీ అనమాట. వ్యాధి నిరోధక ప్రతిరక్షకాలకు అతుక్కున్న పరయేజెంట్ను గుర్తించి వ్యాధి నిరోధక శక్తిని అధికంగా ఉత్తేజపరుస్తుంది ఈ యాంటీ సీరమ్. ఒక వ్యక్తికి ఒకవేళ వ్యాధి నిరోధక శక్తి, మనలో వ్యాధి నిరోధక శక్తి ఉంది, అది యాక్టివేట్ కానప్పుడు, ప్రేరేపించలేనప్పుడు యాంటీ సీరమ్ను మనం ఉపయోగించి వాడికి వచ్చేటువంటి వ్యాధిని మనం నివారించాలి. అధిక శాతంలో యాంటీ సీరమ్లను వేరు చేసి తయారు చేసి అనేక రకాలైనటువంటి వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు. పాము విషాన్ని పాము కరిస్తే పాము విషాన్ని విరగొట్టడానికి కూడా ఈ యాంటీ సీరమ్నే ఇస్తారు. మానవుని యొక్క యాంటీ సీరమ్ను విరుగుడుగా ఇవ్వడం జరుగుతుంది. ఇది యాంటీ సీరమ్ యొక్క పని అనమాట. ఇది సులభంగా మీరు నేర్చుకోవచ్చు. యాంటీ సీరమ్ యాంటీబాడీలను కలిగి ఉన్నటువంటి సీరమ్నే యాంటీ సీరమ్ అంటారు. దీని ఉపయోగాలు, దీని నిర్మాణం, రకాలు, మోనోవైలెంట్, పాలీవైలెంట్, ప్రతిజనకము, ప్రతిరక్షకము, వాటి మధ్య చర్య, పాము విరుగుడు, ఇటువంటి కీలకమైనటువంటి పదాలను మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం అనేక వాక్యాలను అది యాంటీ సీరమ్. తర్వాత టాపిక్ అన్ని కూడా చిన్న చిన్న ప్రశ్నలు, చిన్న చిన్న ప్రశ్నలు, షార్ట్ క్వశ్చన్స్. తర్వాత టాక్సిన్లు, అసలు టాక్సిన్ అంటే తెలుసా ఎవరికైనా? టాక్సిన్ అంటే విషము సార్, విష పదార్థం, విషం. టాక్సిన్ అంటే విషం, విష పదార్థాలు. ఒక బ్యాక్టీరియా కానీ ఒక వైరస్ కానీ మనం తినే ఆహారం మీద చేరితే అవి విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు బూజు పట్టినటువంటి పండును కానీ, బూజు పట్టినటువంటి రొట్టెను కానీ మనం తినం, మనం తింటే ఏమవుతుంది? మన శరీరం లేకి ఆ విష పదార్థాలు పోయి మనల్ని ఇబ్బంది పెడతాయి, మనకు జబ్బులను కలిగజేస్తాయి. కాబట్టి ఆ సూక్ష్మజీవులు, ఆ బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ, శిలీంధ్రాలు కానీ ఏమవుతాయి అంటే ఆహార పదార్థాల మీద అవి పడినప్పుడు వాటిని కలుషితం చేస్తాయి. ఎలాగా? కొన్ని విష పదార్థాలను ఉత్పత్తి చేసి, వాటి యొక్క ధర్మం అది, అవి విష పదార్థాలను కలిగి ఉండడం అనేటువంటిది వాటి యొక్క ధర్మం అన్నమాట. ఆ విష పదార్థాలని ఆహార పదార్థాలలోకి విడుదల చేస్తాయి. ఆహార పదార్థాలను మనము తింటే మనకు జబ్బులు రావడం జరుగుతుంది అన్నమాట. ఇదే చూడండి, ఒక బ్యాక్టీరియా లేదా వైరస్ నుండి ఉత్పన్నమయ్యే విష పదార్థాలను టాక్సిన్లు అంటారు. బ్యాక్టీరియా, వైరస్, అసలు వైరస్ అంటే మీనింగే విష ద్రవము అని అర్థం. మీరు ఫస్ట్ ఇయర్ లో చదువుంటారు విరియోన్,
ఓకే వైరస్ అన్నమాట అది విషద్రవ్యము కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుంది కరోనా అవునా దాన్ని విషపు గాలి అని అంటాం అంటే వైరస్ గాలిలో కూడా ఉంటుంది విషపు గాలి అంటాం ఎందుకంటే వైరస్ అంటేనే అర్థము విషము అని అర్థం విషద్రవం కంటాజియం వైవం క్రీడం ఇది ఫస్ట్ ఇయర్ లో నేర్చుకొని ఉంటారు కాబట్టి ఈ బ్యాక్టీరియా లేదా వైరస్ నుండి ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాలను టాక్సిన్లు అంటారు ఈ పదార్థాలను మనం తీసుకుంటే మనకు వ్యాధులను కలిగిస్తాయి టాక్సిన్లు రెండు రకాలు సాధారణ టాక్సిన్లు నిర్దిష్ట టాక్సిన్స్ జనరల్ టాక్సిన్స్ అండ్ స్పెసిఫిక్ టాక్సిన్స్ రెండు రకాల టాక్సిన్ సాధారణ టాక్సిన్లు వీటిని అతితేయి నిర్దిష్టత లేని టాక్సిన్లు అంటారు జనరల్ టాక్సిన్స్ దెర్ ఇస్ నో స్పెసిసిటీ ఫర్ దేర్ కాజ్ అతిధేయి అంటూ ప్రత్యేకంగా ఉండదు అనమాట నిర్దిష్ట అతిధేయి లేనిది ఇవి జనరల్ టాక్సిన్స్ అవుతాయి సాధారణ టాక్సిన్ ఈ టాక్సిన్లు మొత్తము ఒక వ్యాధి సిండ్రోమ్ యొక్క భాగంలో ఉత్పత్తి చేస్తాయి కేవలం అతిధేయి మొక్క మాత్రమే కాకుండా ఇతర మొక్క జాతులకు కూడా వ్యాధులను కలగజేస్తాయి ఇది విషయం అదే స్పెసిఫిసిటీ ఉంది అనుకోండి అదే జీవికి వర్తిస్తాయి స్పెసిఫిసిటీ లేకపోతే ఒక మొక్కకే కాదు ఇతర మొక్కలకు కూడా వ్యాధిని కలిగిస్తాయి పక్సినియా గ్రామినస్ స్పెసిసై ఉంది శిలీంధ్రం అది గోధుమ మొక్కలకే వ్యాధిని కలిగిస్తుంది అది స్పెసిఫిసిటీ అని అన్ని మొక్కల్లో కలిగించదు అన్ని మొక్కలకు వ్యాధిని కలిగిస్తే అది స్పెసిఫిసిటీ లేని ఓకేనా రైట్ సో అవి సాధారణ టాక్సిన్లు అని అంటా ఉన్నాం సో వీటికి ఉదాహరణగా సాధారణ టాక్సిన్లకు ఉదాహరణగా కొన్ని మనకు ఇక్కడ ఇచ్చాడు అవి నిర్మాణం కూడా ఇచ్చాడు మీరు బాగా నేర్చుకోండి టాబ్ టాక్సిన్ టాబ్ టాక్సిన్ అంటే స్టిడోమోనాస్ సింగే పీవి టవాసి అనే బ్యాక్టీరియా నుండి వైల్డ్ ఫైర్ అనే టాక్సిన్ కొత్త కొత్త పదాలు ఏంటండి నేర్చుకోవాలి వైల్డ్ ఫైర్ అనే విష పదార్థం టాక్సిన్ ఉత్పత్తి అవుతుంది ఇది ఏం చేస్తుంది టొబాకోలో వైల్డ్ ఫైర్ వ్యాధిని కలిగి ఒక టాపిక్ ను మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నము చేయాలి అన్నమాట ఇది ఫ్యాషియోలో టాక్సిన్ అనే విష పదార్థం గురించి అనమాట లెగ్యూమ్ మొక్కలలో హాలో బ్లైట్ అనే వ్యాధిని కలిగిస్తుంది ఇంకొక మూడవ రకమైనటువంటి టాక్సిన్ టెన్ టాక్సిన్ అనేటువంటిది ఇది ఆల్టర్నేరియా ఆల్టర్నేటా ఆల్టర్నేరియా అనేది సిలిండర్ ఫంగస్ ఈ శిలీంధ్రం వలన ఈ టాక్సిన్ ఈ విష పదార్థం ఉత్పత్తి అవుతుంది ఇది మొక్కల్లో విత్తనాలలో క్లోరోసిస్ కలుగజేస్తుంది
చాలా మొక్కల్లో ఇది క్లోరోసిస్ కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఆకులలో ఫోటోఫాస్ఫారిలేషన్ చర్యను తగ్గించి ఏటీపీ ఏర్పాటును తగ్గించును. ఫోటోఫాస్ఫారిలేషన్ లో ఏమి జరుగుతుంది? ఏటీపీలు ఏర్పడతాయి. ఫోటోఫాస్ఫారిలేషన్ తగ్గిపోయింది అంటే ఏటీపీ కూడా తగ్గిపోతుంది. అటువంటి చర్యను ఇది చేస్తుంది అన్నమాట. బెంత్ ఆక్సిజన్ అనేటువంటి మొక్కల్లో. తర్వాత సర్కోస్ఫోరిన్, ఇది కూడా శిలీంధ్రమే. సర్కోస్ఫోరా అనే జాతుల నుండి ఈ టాక్సిన్ విడుదల అవుతుంది. ఈ శిలీంధ్రం వల్ల ఆకుమచ్చ తెగులు, ఆకు బ్లైట్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. ఆకుమచ్చ ఆకు బ్లైట్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. మొక్కల్లో ఆకులలో పత్రాలలో నల్లటి మచ్చలు, గుండ్రటి మచ్చలు ఇవన్నీ ఏర్పడి తర్వాత మొక్క చచ్చిపోతుంది. ఇది సర్కోస్ఫోరిన్. ఇవి నాలుగు ఇచ్చాడు. ఏది సాధారణ టాక్సిన్ల కింద నాలుగు, టాప్ టాక్సిన్, ప్యాస్టియోలోటాక్సిన్, బెన్ టాక్సిన్, సర్కోస్ఫోరిన్. ఈ నాలుగు కూడా సాధారణ టాక్సిన్. ఇది ఒక మొక్కకే కాదు ఇతర మొక్కలలో కూడా వ్యాధులను కలిగిస్తుంది. మరి నిర్దిష్ట టాక్సిన్లు అంటే ఇక్కడ స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది. ఓకే, చూద్దాం వీటిని. అతిధేయి అతి స్థాయి నిర్దిష్ట టాక్సిన్లు లేదా అతిదేయి ఎంపిక టాక్సిన్లు అంటారు. పోస్ట్ స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది. పైరుఫిలేరియా వరైజే అనే శిలీంధ్రము వరిలోనే అగ్గి తెగులను కలిగిస్తుంది, కానీ వేరే మొక్కల్లో అగ్గి తెగులను కలిగించదు. ఇది అతిదేయి స్పెసిఫిసిటీ, నిర్దిష్టత. ఓకే, అలా వీటికి ఉదాహరణగా విక్టోరిన్, హెచ్వి టాక్సిన్, టీటాక్సిన్, హెచ్సి టాక్సిన్, ఏఎం టాక్సిన్. నిర్దిష్ట టాక్సిన్లకు కూడా కొన్ని ఉదాహరణలను ఇచ్చి మీకు వివరణ ఇచ్చాడు. అవి కూడా చూద్దాం మనం. సరే, ఈ టాక్సిన్ లో విక్టోరిన్ టాక్సిన్ అనేది మొట్టమొదటిది. విక్టోరిన్ టాక్సిన్, మీరు మెటీరియల్ మీ దగ్గర పెట్టుకొని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఒకసారి చదివినట్టు అవుతుంది, చెప్పిన పాఠం విన్నట్టు అవుతుంది. షేర్ చేశాను మీకు మెటీరియల్. విక్టోరియన్ టాక్సిన్, ఈ టాక్సిన్ హెల్మింతోస్పోరియం విక్టోరియా, ఇది సిలిండ్రం. ఇది హెల్మింతోస్పోరియం అనేది సిలిండ్రం. ఓకే, హెల్మింతోస్పోరియం విక్టోరియా వలన విడుదలగలను. ఈ ప్యాథోజన్ ఓట్స్ లో విక్టోరియా రకంపై ప్రభావం చూపుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మొక్క చెల్లుతుంది. హెల్మింతోస్పోరియం వరైజే. ఓకే, ఐ థింక్ హెల్మింతోస్పోరియం ఎస్ సిలిండ్రం అయింది. నెక్స్ట్ టీ టాక్సిన్, హెల్మింతోస్పోరియం హెటెరోస్పోరోసిస్ అనే శిలీంధ్రం వల్ల టీ టాక్సిన్ అనేది మొక్కజొన్నలో ఆకు బ్లైట్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది ఈ టాక్సిన్. హెచ్సి టాక్సిన్, ఈ టాక్సిన్ కూడా హెల్మింతోస్పోరియం కార్బోన ప్రజాతి ఒకటే, జాతి మారుతుంది. శిలీంధ్రం వల్ల ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్నలో ఆకుమచ్చ వ్యాధిని కలిగిస్తుంది అనమాట హెచ్సి టాక్సిన్. తర్వాత నాలుగో రకము ఏఎం టాక్సిన్. ఈ టాక్సిన్ ఆల్టర్నేరియా ఆల్టర్నేటా ఆల్టర్నేటియా అని అన్నాడు తప్పు, ఆల్టర్నేరియా రియా ఆల్టర్నేరియా ఆల్టర్నేటా వలన ఉత్పత్తి. యాపిల్లో లీఫ్ బ్లాచ్ అనే వ్యాధి కలిగిస్తుంది. యాపిల్ మొక్కలో లీఫ్ బ్లాక్స్. సో ఇవి మనకు టాక్సిన్లు అనేటువంటి ఒక టాపిక్. సాధారణ టాక్సిన్లు, నిర్దిష్ట టాక్సిన్లు. అసలు టాక్సిన్లు అంటే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, శిలీంధ్రం నుండి కానీ ఉత్పత్తి అయిన విష పదార్థాలనే టాక్సిన్లు అంటారు. ఇవి మొక్కలలో, జంతువులలో జబ్బులను, వ్యాధులను కలుగజేస్తాయి. రెండు రకాలు, నిర్దిష్ట టాక్సిన్, సారీ సాధారణ టాక్సిన్, నిర్దిష్ట టాక్సిన్. సాధారణ టాక్సిన్లకు నాలుగు ఉదాహరణలు ఉన్నాయి, నిర్దిష్ట టాక్సిన్లకు నాలుగు ఉదాహరణలు. ఆ నాలుగు ఉదాహరణలను మీరు బాగా గుర్తుపెట్టుకొని రాయవలసి ఉంటుంది. అది టాక్సిన్లు అనేటువంటి టాపిక్ అన్నమాట. తరువాత టాక్సాయిడ్లు, టాక్సాయిడ్లు అన్నమాట ఇంకొక టాపిక్. వ్యాధి నిరోధకతను పెంపొందించడానికి అంటే
మనలో ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించడానికి ఉపయోగించే వేరొక రకమైన సూక్ష్మజీవుల ఉత్పన్నాలను అబ్జార్బ్ ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా సహజంగా వ్యాధిని కలిగిస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఆ బ్యాక్టీరియా నుంచి ఉత్పన్నమయ్యే కొన్ని పదార్థాల వల్ల జబ్బులను కూడా మనం నివారించవచ్చు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి జబ్బులను నివారించవచ్చు అన్నమాట. అటువంటి ఉత్పన్నాలను ఏమంటారు అంటే టాక్సాయిడ్లు అని అంటారు. ఇవి కూడా సూక్ష్మజీవులే ఉత్పత్తి చేస్తాయి, కానీ ఇవి విష పదార్థాలు కాదు, ఇమ్యూనిటీని పెంచేటువంటి పదార్థం. అర్థమైంది? వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి పదార్థాలను, రసాయన పదార్థాలను టాక్సాయిడ్లు అని పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ జీవ కణాలకి బ్యాక్టీరియా కణాలను సంచే విష పదార్థాలు టాక్సిన్ అంటారు. మనం ఇంతకుముందు చెప్తున్నాం టాక్సిన్లు బ్యాక్టీరియా కణకు బయటకు విసర్జింపబడితే ఎక్సోటాక్సిన్లు, లోపలనే నిల్వ చేయబడితే ఎండోటాక్సిన్లు అంటారు. ఆ విష పదార్థాలు కణం బయటకు వస్తే ఎక్సోటాక్సిన్లు, కణం లోపలనే ఉంటే ఎండోటాక్సిన్లు అంటారు. ఎక్సోటాక్సిన్లను ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో చర్య జరిపి వాటి విష ప్రభావం తొలగించబడుతుంది లేదా తగ్గించబడుతుంది, వాటి యాంటీజెనిక్ స్వభావాలు మారుతారు. ఈ రకంగా తయారు చేసిన ఉత్పన్నాలను ద్రవ టాక్సాయిడ్లు అంటారు. చూసారా, నిజానికి ఈ విష పదార్థాలను మరలా మనం ఫార్మాల్డిహైడ్ తో ట్రీట్మెంట్ చేస్తే ఆ విషతనం పోతుంది. వాటిని మనం తీసుకోవడం వల్ల మనలో ఉండే ఇమ్యూనిటీ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ ఎక్సోటాక్సిన్లను ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో చర్య జరిపితే ఆ విష ప్రభావం అనేది తొలగిపోతుంది. ఇప్పుడు ఏదైనా విషం ఉందనుకోండి, ఇప్పుడు పాము విషం కూడా ఉంది, పాము విషము అలాగే తీసుకుంటే అలాగే మన రక్తంలోకి ఎక్కితే ప్రమాదం, ఎందుకు గాఢత ఎక్కువ ఉంటుంది. పాము విషాన్ని బాగా పలుచన చేసేస్తే ప్రభావం ఉండదు. అదే ఇక్కడ కూడా సూత్రం. ఎక్సోటాక్సిన్లు అయినా ఎండోటాక్సిన్లు అయినా ఫార్మాల్డిహైడ్ ద్రావణంలో ట్రీట్మెంట్ చేసేస్తారు, విష ప్రభావం తగ్గుతుంది అన్నమాట. ఆ విష ప్రభావం తగ్గిపోవడం వల్ల మనం వాటిని తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి అనేది పెంచబడుతుంది. సో వీటిని ఏమంటారు అంటే ద్రవ టాక్సాయిడ్లు అంటారు. ద్రవ రూపంలో ఉన్నాయి కదా, కాబట్టి ద్రవ టాక్సాయిడ్లు అంటారు. ఈ ద్రవ టాక్సాయిడ్లను పటిక లేదా అల్యూమినియం ఫాస్ఫేట్ లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్ తో చిటి జరిపి అవక్షేపితం చేస్తే వాటిని అవక్షేపిత టాక్సాయిడ్లు లేదా అతిశోషిత టాక్సాయిడ్లు అంటారు. మళ్ళా ఆ ద్రవ టాక్సాయిడ్లను ఏం చేస్తాము, పటిక ఆలం పటిక అంటాం కదా, ఆలం లేదా అల్యూమినియం ఫాస్ఫేట్ ఇవన్నీ స్ఫటికాల రూపంలో ఉంటాయి, లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్ క్రిస్టల్స్ మీరు కెమిస్ట్రీ లో చూసుకుంటారు, చర్య జరిపిస్తాం, అవక్షేపం ఏర్పడుతుంది. అప్పుడు వాటిని ఏమంటారు అంటే అవక్షేపిత లేదా అధిశోషిత టాక్సాయిడ్లు. పై రెండు రకాల టాక్సాయిడ్లను స్థుగ్రాహ్యత చూపే జీవులలో కృత్రిమంగా సక్రియ అసంక్రామ్యతను కలిగించడానికి ఉపయోగిస్తారు. అసంక్రామ్యత అంటే ఏంటిది, ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీకి తెలుగు పదము అసంక్రామ్యత. మనలో ఇమ్యూనిటీని పెంచడానికే ఈ టాక్సాయిడ్లను ఉపయోగిస్తారు. టాక్సాయిడ్లు అనేటువంటివి ఏవి, ఇవి విష పదార్థాలు కావచ్చు, ఉపయోగపడే పదార్థాలు కావచ్చు, బ్యాక్టీరియాల నుంచి తయారయ్యేవి. ఒకవేళ విష పదార్థాలు తయారైతే వాటిని ఫార్మాల్డిహైడ్ తో చర్య జరిపితే ఆ విష ప్రభావం కలిగిపోతుంది, వాటిని మనం తీసుకుంటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగా ఈ టాక్సాయిడ్లను మనలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది ఒక టాపిక్. టాక్సాయిడ్లు రెండు రకాలు. ఓకే, ఏంటివి ఆ రెండు రకాలు, ద్రవ టాక్సాయిడ్లు, అవక్షేపిత టాక్సాయిడ్లు. అలా గుర్తుపెట్టుకోండి మీరు, అప్పుడు సులభంగా మీకు గుర్తుంటాయి అన్నమాట. అవక్షేపిత టాక్సాయిడ్లు, ద్రవ టాక్సాయిడ్లు రెండు రకాలు అనేది.
మనకు తెలుస్తుంది. సో ఇవి టాక్సాయిడ్లు. తర్వాత టాపిక్ యాంటీటాక్సిన్స్. యాంటీటాక్సిన్స్ అంటే పేర్లను విషానికి మెరుగుదలు యాంటీటాక్సిన్. చూద్దాం ఏవైనా విష పదార్థాలు విషాన్ని ఇంగ్లీష్ ఏమంటాం టాక్సిన్ అంటాం టాక్సిన్ శరీరంలోకి ప్రవేశిస్తే ప్రతిచర్యగా మన దేహంలో ఏర్పడే యాంటీబాడీల గ్రూప్ ను యాంటీటాక్సిన్లు అంటారు. అంటే సింపుల్ గా ఏం లేదు, యాంటీబాడీల గుంపునే యాంటీటాక్సిన్లు అంటారు. అంతే కదా, ఒక ప్రతి జనకం మన శరీరంలోకి పోయిందంటే ఖచ్చితంగా యాంటీబాడీలు వస్తాయి. అనేక యాంటీబాడీల యొక్క గుంపునే మనం యాంటీటాక్సిన్లు అని అంటారు. యాంటీటాక్సిన్లు జంతువులు మొక్కలు బ్యాక్టీరియా నుండి ఉత్పత్తి అవుతాయి. ఏవైనా విష పదార్థాలు కానీ టాక్సిన్లు కానీ మన దేహంలోకి ప్రవేశిస్తే చర్యగా దేహంలో ఏర్పడే యాంటీబాడీల గుంపునే గ్రూప్నే యాంటీటాక్సిన్ అంటారు. ఆరోగ్యకరమైన దేహంలోకి చిన్న మోతాదులో నిర్దిష్ట టాక్సిన్లు ప్రవేశిస్తే వాటిని ఎదుర్కోవడానికి మన జీవులలో యాంటీటాక్సిన్లు అనేవి ఏర్పడతాయి. సేమ్ యాంటీబాడీల గురించే ఇన్ఫర్మేషన్ ఇది. యాంటీటాక్సిన్ అంటే యాంటీబాడీలు, వేరే ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. యాంటీటాక్సిన్లు జీవులలో ఏర్పడతాయి కానీ వీటి ఇతర జీవులలోకి ప్రవేశపెట్టవచ్చు. జీవుల్లోనే ఏర్పడేది అవునా, వీటిని ఇతర జీవులలోకి కూడా మనము ప్రవేశపెట్టవచ్చు అన్నమాట ఈ యాంటీటాక్సిన్లు. సో ఈ విధానంలో ఏం చేస్తారంటే నిర్దిష్ట టాక్సిన్ ను సురక్షిత డోస్ లో జీవులకి ఇంజెక్ట్ చేస్తారు. యాంటీబాడీలు వచ్చేసాయి, ఇప్పుడు యాంటీబాడీ థెరపీ అని కూడా చెప్పచ్చు. నాలుగు వచ్చినటువంటి యాంటీబాడీలను వేరే వాళ్ళకు కూడా ఎక్కించవచ్చు అన్నమాట. అయితే నిర్దిష్ట డోస్ లో యాంటీబాడీలను తీయాలి. సరైన డోస్ లో యాంటీబాడీలను తీసి ఇంకొక జీవులనికి ఎక్కించాలి అన్నమాట. అప్పుడు ఆ జీవుని ఈ ఏదైనటువంటి జబ్బు రాకుండా కాపాడబడుతుంది. తర్వాత చూడండి, జీవి నుండి రక్తాలను సంగ్రహిస్తారు. యాంటీటాక్సిన్ రక్తం నుండి తీసిన దాన్ని శుద్ధీకరణ చేసి మానవుడు లేదా ఇతర జంతువులలోకి ప్రవేశించడం వలన సహజ సంక్రామ్యతను జీవి పొందును. అది న్యాచురల్ ఇమ్యూనిటీ. సహజంగా న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది ఆ విధంగా వస్తుందని. ఇమ్యునైజేషన్ ద్వారా ఒక దాత జంతువులో యాంటీబాడీలు ఉత్పత్తి చేసి కొంతకాల వ్యవధి తర్వాత కొన్ని వారాల నుండి లోపు దాత నుండి రక్తాన్ని సేకరించి ఇమ్యునోగ్లోబులిన్ నిర్దిష్ట సంఘటితాలుగా విడగొట్టి గ్రహీతలోకి ప్రవేశపెడతారు. అదే యాంటీబాడీ థెరపీ అని ఈ మధ్య కరోనాతో మనం తినింది. ఇదే పద్ధతి యాంటీ సీరం పద్ధతి, యాంటీబాడీ పద్ధతి అన్ని కూడా ఇవి. సీరం ట్రీట్మెంట్, యాంటీబాడీ ట్రీట్మెంట్ కరోనా వచ్చిన పేషెంట్ నుంచి యాంటీబాడీలను తీసుకోవచ్చు. అయితే కరోనా వచ్చిన పేషెంట్ నుంచి వెంటనే దిగుడు వెంటనే యాంటీబాడీలు రావు కదా, సుమారుగా కొన్ని వారాల పాటు అదే ఇచ్చాడు, కొన్ని వారాల పాటు లేదా కొన్ని నెలల పాటు పోవాలి జరగాలి. ఎందుకు, యాంటీబాడీలు అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. యాంటీజెన్ మన శరీరంలోకి ప్రవేశిస్తే ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. సో ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అయితే వాటిని మనం సేకరించుకోవచ్చు. వాటిని సేకరించి మనము గ్రహీతలకి ప్రవేశపెడితే అప్పుడు వాటికి వచ్చేటువంటిది ఏంటంటే సహజమైన ఇమ్యూనిటీ, న్యాచురల్ అసంక్రామ్యత, న్యాచురల్ ఇమ్యూనిటీ. సో టాక్సిన్లను మొదటగా ఫార్మాల్డిహైడ్ తో ట్రీట్ చేయడం వల్ల ప్రోటీన్ స్వభావం మారి నాన్ టాక్సిన్ కాదు. అదే మనం టాక్సాయిడ్ లో చెప్పింది యాంటీటాక్సిన్ అన్ని కూడా ఒకటే మెకానిజం, ఏమో ఒకటే అంత. ఫార్మాల్డిహైడ్ తో చర్య జరపడం వల్ల ఏమవుతుంది, విష ప్రభావం అనేది తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి అది ప్రమాదకరం కాదు. ఇలా స్వభావం కోల్పోయిన ప్రోటీన్లను టాక్సాయిడ్ అంటారు. చూసారా మళ్ళీ టాక్సాయిడ్ ప్రస్తావన వచ్చింది ఇక్కడ. అవునా, మనం సపరేట్ గా చెప్తున్నాం ఇక్కడ మళ్ళా వస్తుంది. వీటిని తరచుగా హార్స్ గుర్రం లేదా ఇతర అద్దెకి ప్రవేశపెట్టడం వల్ల యాంటీటాక్సిన్లు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. గుర్రము యొక్క రెస్పాన్స్ ను గమనిస్తూ
యాంటీబాడీలు సరిపోయేలా ఉత్పత్తి అయిన తర్వాత సీరం సంగ్రహించవలను. బాగా ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అయిన తర్వాత సీరం ప్లాస్మా నుండి రక్తాన్ని వేరు చేసి యాంటీబాడీలను కలిగి ఉన్నటువంటి యాంటీబాడీలను డైట్రేట్ చేసి బాగా గాఢపరుస్తారు. అంటే గాఢత యాంటీబాడీల సంఖ్య ఎక్కువగా ఉండేటట్లు చేస్తారు అన్నమాట. గాఢత డిప్తీరియా టెటానస్ డిప్తీరియా అంటే కోరింత దగ్గర టెటానస్ అంటే ధనుర్వాతం అనేటువంటి జబ్బు అన్నమాట. టాక్సిన్లకు యాంటీటాక్సిన్లను ఇమైల్ ఎడాల్ఫ్ వ్యాన్ బెహరింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఉత్పత్తి చేసేటువంటి ఈ జబ్బులకు యాంటీటాక్సిన్లను తయారు చేస్తారు బెహరింగ్ అనేటువంటి శాస్త్రవేత్త. డిప్తీరియాకు టెటానస్ కు యాంటీటాక్సిన్లను రూపొందించాడు ఈ శాస్త్రవేత్త ఆ జబ్బులను నయం చేయడానికి. సో అది యాంటీటాక్సిన్ల గురించి అనమాట. తరువాత ఎంజైమ్ చర్య నిరోధకత మీకు బాగా గుర్తు ఉంటే సెకండ్ ఇయర్ ఫిజియాలజీలో నేను చెప్పుకుంటాను ఎంజైమ్ చర్య ఎలా నిరోధించబడుతుంది అని. పోటీ నిరోధకత్వము పోటీ లేని నిరోధకత్వం ఎంజైమ్ చర్య అనేది నిరోధించబడుతుంది. అదే మనకు టాపిక్ ఉంది, మనకి ఇక్కడ టాపిక్ ఉంది ఎంజైమ్ చర్య నిరోధకత. ఈ ఎంజైమ్ చర్య నిరోధకత అనేది రెండు రకాలుగా ఉంటుంది, పోటీ నిరోధకత పోటీ లేని నిరోధకత, కాంపిటేటివ్ ఇన్హిబిషన్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. పోటీ నిరోధకతలో తదస్థ పదార్థము నిరోధక పదార్థము పోటీ పడతారు. దేనికి? యాక్టివ్ సైట్ ను బంధించడానికి. ఎంజైమ్ ఉపరితలం పైన క్రియాశీలక ప్రదేశం ఉంటుంది యాక్టివ్ సైట్, దానిని బంధించడానికి అధస్థ పదార్థము పోటీ పడుతుంది నిరోధక పదార్థము పోటీ పడుతుంది. అధస్థ పదార్థం పోయింది అనుకో సమస్య లేదు, చర్య జరిగిపోతుంది, అంచ ఉత్పన్నాలు జరుగుతాయి. కానీ నిరోధక పదార్థం సక్సెస్ అయిందనుకో ఎంజైమ్ చర్య నిరోధించబడుతుంది, అది పోటీ నిరోధకత. అంటే ఎప్పుడు అలా పోటీ ఉంటుంది అంటే అధస్థ పదార్థము నిరోధక పదార్థము రెండింటి మధ్య ఒకే నిర్మాణం ఉంటుంది, పోలిక ఒకేలా ఉంటాయి కాబట్టి ఇది పోయి అందులో యాక్టివ్ సైట్ లో బైండ్ అవుతుంది, తద్వారా నిరోధించబడుతుంది ఎంజైమ్ చర్య. ఇదే ఇక్కడ ఇచ్చాడు చూడండి. అధస్థ పదార్థ అణువులకు దగ్గర పోలిక ఉండే వేరే ఇతర పదార్థాలు ఎంజైమ్ క్రియాశీలక స్థానం దాన్ని యాక్టివ్ సైట్ ఉంటారు పోటీ పడతాయి. దీనివల్ల ఎంజైమ్ నిరోధక సంక్లిష్టం ఏర్పడుతుంది. ఇక్కడ సంకీర్ణం అన్న సంక్లిష్టము అని కూడా అనవచ్చు. ఇది ఎంజైమ్ అంచ ఉత్పన్నాలుగా ఏర్పడ చర్య జరుగుతుంది, మరి ఎంజైమ్ చర్య ఆగిపోతుంది, అంచ ఉత్పన్నాలు ఏర్పడవు, విచ్ఛిన్నం జరగదు. ఇప్పుడు అధస్థ పదార్థ గాఢతను పెంచితే ఏమవుతుంది అంటే ఈ నిరోధకతను తొలగించవచ్చు. అధస్థ పదార్థాన్ని ఎక్కువగా చేసామనుకోండి త్వరగా ఇది పోయి ఆ యాక్టివ్ సైట్ ను బంధిస్తుంది. ఇక్కడ విలువలు ఇచ్చాడనమాట. పోటీ నిరోధకం వల్ల వి మ్యాక్స్ విలువలో మార్పు ఉండదు కానీ కేఎం విలువలో మార్పు ఉంటుంది. కేఎం విలువ అంటే అధస్థ పదార్థ గాఢత అన్నమాట, కేఎం అంటే అధస్థ పదార్థ గాఢత అన్నమాట. కాబట్టి అధస్థ పదార్థానికి ఎంజైమ్ మధ్యలో ఉండే సంబంధము తగ్గడం వల్ల పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏం లేదు, నిరోధక పదార్థము అనేటువంటిది అధస్థ పదార్థం అనేటువంటి ఒకేలా ఉండడం వలన ఈ నిరోధక పదార్థం పై పోతుంది, త్వరగా పోయింది అప్పుడు నిరోధించబడుతుంది, కేఎం విలువ అనేది మారుతుంది అన్నమాట. ఇది పోటీ నిరోధకత అంటే పోటీ అన్నమాట. మరి పోటీ లేని నిరోధకత కూడా ఉంది మనకి ఎంజైమ్. ఇప్పుడు అధస్థ పదార్థ నిర్మాణాన్ని నిరోధక పదార్థం పోలి ఉండదు, అంతేకాకుండా యాక్టివ్ సైట్ లో బంధించదు, ఎక్కడో ఎంజైమ్ ఉపరితలం పైన ఎక్కడో ఒక చోట బైండ్ అవుతుంది. అలా ఎంజైమ్ నిర్మాణంలో మార్పు తీసుకొని వచ్చి ఎంజైమ్ చర్య అనేది నిరోధించబడుతుంది. ఇది పోటీ లేని నిరోధకత అంటారు. అధస్థ పదార్థము నిరోధక నిర్మాణం పరంగా పోలిక సంబంధం కలిగి ఉండదు, ఒకేలా ఉండదు.
ఎంజైమ్ తో గాఢంగా బంధిస్తుంది. ఇక్కడ యాక్టివ్ సైట్ కాకుండా ఇతర భాగంలో బంధిస్తుంది అన్నమాట. మెర్క్యూరీ, సిల్వర్, ఆర్సెనిక్, సైరైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇవి మూలకాలు, ఇవి నిరోధిస్తారు ఎంజైమ్ చర్యను. డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ చేశాడు అన్నమాట. ఎంజైమ్లను నిస్తేజపరుస్తాయి అంటే అసలైన పాయింట్ క్లియర్. ఏంటిది ఇవి కదా బైండ్ అయ్యాయి అనుకోండి ఎంజైమ్ కు, నిర్మాణమే మారిపోతుంది. అప్పుడు మారిపోయినటువంటి ఆ నిర్మాణము అదస్థ పదార్థంతో చర్య జరగలేదు. అలాగా ఇది పోటీ లేని నిరోధకత అవుతుంది. యాక్టివ్ సైట్ కే పోతే అప్పుడు పోటీ నిరోధకత, యాక్టివ్ సైట్ కాకుండా ఇతర ప్రాంతంలో కూడా ఇది బంధిస్తాయి. అందువల్ల పోటీ లేని నిరోధకత అంటే కాబట్టి ఇక్కడ గాఢత ఎంజైములు ప్రోటీన్ భాగాలను ఇవి నిర్వీర్యం చేస్తాయి. ఇక్కడ విలువలు వి మాక్సిమం విలువ తగ్గుతుంది, కేఎం విలువలో మార్పు ఉండదు. సో ఇది మనకు కొన్ని టాపిక్స్ ను ఈరోజు చెప్పుకున్నా. ఇంకా ఆల్మోస్ట్ ఆ సిలబస్ అయిపోయినట్లే ఇంకొక రెండు టాపిక్స్ మీకు ఉన్నాయి. ట్యూమర్ ఇన్హిబిటర్స్ అని పిఐఎఫ్, ప్లేట్లెట్ యాక్టివేషన్ ఫ్యాక్టర్స్, ఒక రెండు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రెండు షార్ట్ క్వశ్చన్స్ ను మీకు తర్వాత క్లాస్ లో చెప్తాను. ఓకే, సో చదవండి, బాగా చదవాలి. మీరు చదివితే మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు. సో ఇంతటితో నేను క్లాస్ ముగిస్తున్నాను. బాగా చదవండి, ఫీజులు కట్టని వాళ్ళు రేపు వచ్చి కట్టండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో నేను చెప్పారో వాళ్ళు మాత్రమే, నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళు మాత్రమే వచ్చి ఫీజు కట్టండి.